नमस्कार दर्शन कार्यक्रम की स्वागत दर्शन में कड़प जिला रायचोटी में वेस श्री भद्रकाली समेत वीरभद्र स्वामी आलय या विशिष्ट चूदा श्री भद्रकाली समेत वीरभद्र स्वामी आलयानिकि दक्षिण काशीगा पेरुंदी वीरभद्र स्वामी आलयाल अन्निंटिलो ई दिव्य क्षेत्रं मूलस्थानमै प्रसिद्धि चेंदिंदी इक्कड राजाधिराजुलु एंदरो विडुति चेशारु ई वीरभद्र स्वामी राजोपचारालनु चेयडंतो राजरायुडिगा पेरु पोंदाडु इक्कडिकि तेलुगु राष्ट्रालतो पाटु कर्नाटक महाराष्ट्र तमिळनाडु राष्ट्रालकु चेंदिन भक्तुलु वस्तारु कडप प्रांतंलोनि देशमुख तेगकु चेंदिन ముస్లింలు కూడా వీరభద్ర స్వామిని కొలుస్తారు దక్ష ప్రజాప్రతి యజ్ఞాన్ని తలపెట్టి కావాలనే శివుణ్ణి పిలవలేదు పుట్టింటి మీద మమకారం వీడలేక సతీదేవి ఆ యజ్ఞానికి హాజరైంది పిలవకుండా వచ్చిన కూతుర్ని అవమానించేలా మాట్లాడతాడు దక్షుడు తీవ్ర మనోవేదనతో అగ్నిలో ఆహుతవుతుంది సతీదేవి సతీదేవి ఆహుతి విషయం తెలుసుకుని మహోగ్రుడైన రుద్రుడు తన జటను పీకి నేలకు విసిరితే అందులో నుంచి ప్రళయ భీకరాకర వీరభద్రుడు ఉద్భవించి నిరీశ్వర యాగానికి హాజరైన దేవతలను శిక్షించి దక్షుణ్ణి పట్టుకుని తన ఖడ్గంతో శిరస్సును ఖండించి అగ్నికి ఆహుతి చేశాడు వీరభద్రుడు సృష్టించిన విభత్సానికి శివుడు సంతోషించాడు ఆయన వీరత్వానికి మెచ్చుకుని వీరులకు వీరేశ్వరుడై వర్ధిల్లువుగాక అని దీవించాడు అప్పటి నుంచి వీరభద్రుడికి వీరేశ్వరుడనే పేరొచ్చింది తన కర్తవ్యం ముగియగానే భూలోకంలో పరమేశ్వరుడి పుణ్యక్షేత్రాలన్నీ దర్శిస్తూ చిట్ట చివరకు మాండవ్య మహాముని తపోబలంతో పునీతమైన మాండవ్య నదీ తీరాన భద్రకాళి సమేతుడై అర్చ విగ్రహమూర్తిగా అవతార సమాప్తి పొందాడు అందుకే వీరభద్రస్వామి ఆలయాలన్నింటిలో ఈ దివ్యక్షేత్రం మూలస్థానమై ప్రసిద్ధి చెందింది రాజాది రాజులందరూ విడిది చేసి తమ వీర ఖడ్గాలను అర్పించి నిత్యం రాజోపచారాలను చేయటం వల్ల ఈ వీరభద్ర స్వామి రాచరాయుడిగా పేరు పొందాడు ఈ కారణంగానే రాచరాయుడు నివాసమైన ఈ ప్రాంతం రాచవీడుగా పేరు పొంది కాలక్రమేణా రాయచోటిగా మారింది కన్నడ భక్తులు ఈ ప్రాంతాన్ని రాచోటి అని కూడా పిలుస్తూ ఉంటారు రాచవీటి వీరభద్రస్వామి ఆలయం 8వ శతాబ్దపు రాజరాజ రాజచోళ 11వ శతాబ్దపు కాకతీయ గణపతి దేవుడు శ్రీ కృష్ణదేవరాయలు వంటి రాజుల కాలాల్లో నిర్మాణం జీర్ణోద్ధార పనులు చేపట్టడం ద్వారా నిర్మితమైనట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది వీరభద్రస్వామి విశేషించి వీరశైవులకు ఇలవేలుపుగా వెలిసాడు ఈ దివ్యక్షేత్రం వీరశైవ పుణ్యక్షేత్రాల్లో శ్రీశైలం తర్వాత స్థానంలో ఉందని చెబుతారు ఇక్కడ మార్చి 27 నుంచి 5 రోజుల పాటు ఆపైన సెప్టెంబర్ 14 నుంచి 5 రోజుల పాటు ఉదయం 6 గంటల సమయం నుంచి అరగంట పాటు సూర్యకిరణాలు నేరుగా స్వామి పాదాల మీద పడతాయి ఈ దృశ్యాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తారు దక్షిణామూర్తి అంశమైన ఈ స్వామిని పూజించుకునేందుకు దేవతలు ఇలా సూర్యకిరణాల ద్వారా ఆలయంలోకి ప్రవేశిస్తారనేది ఓ ఇతిహాసం దక్షిణామూర్తి అంశమైన ఈ స్వామిని పూజించుకునేందుకు దేవతలు ఇలా సూర్యకిరణాల ద్వారా ఆలయంలోకి ప్రవేశిస్తారనేది ఓ ఐతిహ్యం కడప జిల్లా రాయచోటిలో వెలసిన భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి దేవస్థానము వీరశైవ ఆగమ ప్రకారం నిర్మించబడింది వీరశైవ ఆగమోక్తమ పూజలు జరుగుతున్న శ్రీశైలం తర్వాత వీరశైవ క్షేత్రాల్లో ఇది రెండవదని చెప్పుకోవచ్చు రాయచోటి వీరభద్రస్వామి దేవస్థానము ఈ వీరభద్రస్వామి దేవస్థానం అన్ని వీరభద్రస్వామికి మూలస్థానం అని ప్రతీతి ఎందుకంటే దక్షయాగమైన తర్వాత స్వామివారు ఇక్కడ అవతార స్వాప్తి చేసి దక్షబ్రహ్మకు జ్ఞానోపదేశం చేసిన స్థానము దక్షిణామూర్తి అంశకంత మీసము లేని వీరభద్రుడు ఎక్కడ ఉండడు మూల విరాట్ నిజరూపం చూస్తే మీసము లేకుండా జంగమ రూపంలో దక్షిణామూర్తి అంశతో స్వామి వెలిసి దక్షబ్రహ్మకి జ్ఞానోపదేశం చేస్తారు కాబట్టి ఇది గురుస్థానంగా ప్రసిద్ధిగాంచింది ఇప్పుడు కూడా దక్ష ప్రజాపతి ఆ సూర్యకిరణాల రూపంలో అంటే మార్చి 27వ తారీఖు నుండి 5 రోజులు ఉదయానే సూర్యోదయం సమయంలో 10 నిమిషాల పాటు గర్భాలయంలో 7 ద్వారాలు దాటి స్వామివారి పాదాలు సోకుతాయన్నమాట ఆ సూర్యకిరణాల రూపంలో దక్ష ప్రజాపతి స్వామివారి పాదపూజ చేసుకుంటారని ఇప్పటికీ ప్రసిద్ధి
ఇప్పుడు భద్రకాళి సమేతంగా స్వామివారి ఇక్కడ అవతార సమాప్తి చేసినందుకు వీరభద్రస్వామి దేవస్థానం అందరికీ కూడా ఇది మూలస్థానమని ప్రతీతి. రాజరాజ చోరుడు స్వామిని ఎక్కువగా సేవించినందుకు రాచరాయుడు అనే పేరు అప్పటి కాలంలో. ఆ రాచరాయుడు తెలిసిన వీరే ఈ ఊరు రాచవీడు అని పేరుగాంచి అదే కాలాంతరంలో రాయచోటిగా ప్రసిద్ధిగాంచిందంటే రాచవీడి వీరభద్రస్వామి అంటే స్వామి గారి పేరుటే ఈ ఊరి యొక్క పేరు వచ్చింది. ఇక్కడ ఎక్కువగా వీరశైవులకు ఇంటి దేవుడు ఒక 80% వీరశైవులు ఎక్కువగా ఎదుగులుగా వస్తుంటారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర మూడు రాష్ట్రాల నుండి భక్తులుగా వీరశైవులకు కులదైవంగా ఉన్నాడు. అన్ని కులాలు కూడా అన్ని వస్తుంటారు. ఇక్కడ ముస్లిమ్స్ కూడా ఎక్కువగా ఉగాది వస్తగిన తాంబూలము పలతాంబూలం ఇచ్చి నమస్కారం చేసుకుంటూ 40 కుటుంబాల దాకా వస్తుంటారు. అన్ని మతాల వారు కూడా స్వామివారు మహిమలు చూపించిన గొప్ప స్థానం కాబట్టి రాయచోటి వీరభద్రస్వామి దేవస్థానం చాలా ఎండోమెంట్లో చేరి గొప్పగా ఇప్పుడు నిరంతరాభివృద్ధి కలుగుతుంది. మా టీ మంజులా మేడం గారు హీరోగా ఉన్నారు. ఆమె టైంలో చాలా ఇప్పుడు దేవస్థానంగా ఈ మన ఎమ్మెల్యే వారి సహకారంతో కానీ ఎండోమెంట్ సహకారంతో కానీ అన్ని వసతులు కలిగిస్తూ స్వామివారికి అన్నదాన కార్యక్రమాలు దేవత భక్తి వచ్చే భక్తులకు వసతి కార్యక్రమాలు వినదనాభివృద్ధి కలుగుతున్నాయి. ఆ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దర్శించుకొని అందరూ కూడా ఆ వీరభద్రస్వామి కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని శ్రీ ఉప ప్రధానార్చకుల శంకరయ్య స్వామిగా నేను అర్పిస్తూ ప్రార్థిస్తున్నాను. దాదాపు 1000 చరిత్ర కలిగిన ఈ ప్రసిద్ధ ఆలయాన్ని దోచుకోవడానికి కొందరు ప్రయత్నించినప్పుడు వడియరాజులు అడ్డుకున్నట్టు చెబుతారు. అందుకే నేటికి వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో వారికి ప్రాధాన్యం ఉంటుంది. బ్రహ్మోత్సవాల సమయంలో స్వామికి బంగారంతో చేసిన 3 నేత్రాన్ని అలంకరిస్తారు. అప్పుడు స్వామికి నైవేద్యంగా పెట్టేందుకు అన్నం, గారెలు, బూరెలు పెద్దరాశిగా పోస్తారు. డప్పు వాయిద్యాలతో వచ్చే వడియరాజులు ముందుగా ఆ ప్రసాదాన్ని కొంత తీసుకుని మరో ద్వారం గుండా వెళ్ళిపోతారు. తర్వాతే మిగతా భక్తులకు ప్రసాద వితరణ జరుగుతుంది. ఈ తంతు తిలకించడానికి లక్షల్లో జనం హాజరవుతారు. ఆలయంలో స్వామి మూల విరాట్టుకు మీసాలు, కోరలు ఉండకపోవడం ఇక్కడ ప్రత్యేకత. విగ్రహానికి అలంకారంగా మాత్రమే వెండి మీసాన్ని పెడతారు. గర్భగుడిలో స్వామితో పాటు వీరేశుడు అనే పేరుతో శివలింగం ప్రతిష్ఠితమై ఉంది. ముఖ మండపం లోపల 2 నందులు ఉంటాయి. పెద్ద నందిని శివనంది అని, చిన్నదాన్ని వీరనంది అని పిలుస్తారు. ఈ క్షేత్రంలో వీరేశ్వరుడికి పూర్వమే గ్రామదేవతగా వెలిసిన మాండవీ మాతకు ప్రథమ పూజ తర్వాత వీరేశలింగ పూజ అనంతరం వీరభద్రుడి పూజ చేయడం ఆచారంగా వస్తోంది. ఆలయంలో ద్వారపాలకులైన నందికేశ్వర, మహాకాళికేశ్వరులతో పాటు సూర్యభగవానుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, నవగ్రహాలు, కాలభైరవులు కొలువయ్యారు. ప్రతి ఏటా మాఘ బహుళ దశమి లేదా ఏకాదశి నుంచి 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. స్వామిని తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుంటారు. కడప ప్రాంతంలో దేశ్ముఖ్ తెగకు చెందిన ముస్లింలు స్వామిని సేవిస్తారు. ఇక్కడ భద్రకాళి అమ్మవారిని విశేష మహిమాన్వితురాలుగా చెబుతారు ఉపాసకులు. శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారి దేవస్థానం, రాయచోటి పట్టణం, వైఎస్ఆర్ కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందు ప్రసిద్ధిగాంచినటువంటి వీరశైవ పుణ్యక్షేత్రము. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిసి ఉన్నారు. అందువలన ఎక్కువ మంది కర్ణాటక భక్తులు మరియు మహారాష్ట్ర నుంచి కూడా వారి స్వామివారు వాళ్ళకి వీరశైవులందరికీ కూడా ఇలవేలిపోయినందున ఎక్కువగా ఇక్కడికి తరలివచ్చి స్వామివారికి పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ జరిగేటువంటి ప్రధానమైనటువంటి పూజల్లో అభిషేకాలు చాలా ప్రధానమైనవి. స్వామివారికి ప్రతిరోజు కూడా ఉదయం 5:30 ఒకసారి, 9:30 ఒకసారి రుద్రాభిషేకం నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ రుద్రాభిషేకాలు ఎక్కువగా చేయించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడున్నటువంటి ఉపాలయాలైనటువంటి గణపతి విఘ్నేశ్వర స్వామివారు, అఘోర లింగేశ్వర స్వామివారు, సుబ్రహ్మణ్య స్వామివారికి మరియు శ్రీ భద్రకాళి అమ్మవారికి కూడా ఇక్కడ అభిషేకాలు, పంచామృత అభిషేకాలు ప్రతిరోజు 9:30 నిర్వహించడం జరుగుతుంది. ఈ అభిషేకాలతో పాటుగా అమ్మవారికి ప్రతి శుక్రవారము రాహుకాల సమయంలో రాహుకాల పూజ విశేషంగా జరుగుతుంది. దీంట్లో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని అమ్మవారికి రాహుకాల పూజలు చేసి దీపారాధన చేయడం జరుగుతుంది.
అదే విధంగా ప్రతి సోమవారం మరియు అమావాస్య రోజు స్వామి అమ్మవారి యొక్క ఉత్సవ మూర్తులకి పల్లకి ఉత్సవం చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ పల్లకి ఉత్సవం ఆ రోజు ప్రతి సోమవారం గాని అమావాస్య రోజు సాయంత్రం 7 గంటలకి పల్లకి ఉత్సవం నిర్వహించి స్వామి అమ్మవారిని ఆలయం చుట్టూ 3 ప్రదక్షిణలు గావించి పూజలు నిర్వహించడం జరుగుతుంది వీటితో పాటుగా నవగ్రహాలకి ప్రతి శనివారం నవగ్రహ రాహుకేతు పూజ మరియు శాంతి పూజ తైలాభిషేకం కూడా నిర్వహించడం జరుగుతుంది వీటితో పాటు మామూలుగా సాధారణమైనటువంటి సీజన్ లో వచ్చేటువంటి అయ్యప్ప భక్తులు చేసేటువంటి ఇరుముడి పూజలు ఇంకా భక్తులు కోరితే గండాదీపం పూజ ఇవన్నీ కూడా గోపూజ నిర్వహించడం జరుగుతుంది తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు కర్ణాటక మహారాష్ట్రాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకునే ఈ ఆలయాన్ని మీరు కూడా దర్శించి తరిస్తారని కోరుకుంటున్నాం చూసారు కదా ఇది ఇవాల్టి దర్శనం కార్యక్రమం మరొక ఎపిసోడ్ లో మరొక ఆలయం యొక్క విశిష్టతలతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి న్యూస్ నౌ తెలుగు